హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, వ్యూ చేస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలండి. సాధారణంగా ఒక వ్యక్తి కనపడకపోతే ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, మిస్సింగ్ కేసు పెడతారు కదా. దాన్ని కాకుండా ఇంకా సత్వరంగా పోలీసులు కూడా చర్య తీసుకోకపోయినా, వాళ్ళ బంధువులు వాళ్ళు చర్య తీసుకోకపోయినా, హేబియస్ కార్పస్ అని వేయచ్చండి హైకోర్టు. అప్పుడు ఆ మనిషిని తీసుకొచ్చి, మనిషిని బ్రతికున్న కానీ చనిపోయిన శవాన్ని కానీ తీసుకొచ్చి హైకోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, అది విషయం. అయితే ఈ హేబియస్ కార్పస్ గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం, బట్ ఇది మీకు విషయం చెప్తున్నాను అంతే. ఎందుకు ఇంతగానం నేను ఆ మాట హేబియస్ కార్పస్ అని, మిస్సింగ్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఒక మనిషి మనందరికీ తెలిసిన ఒక అమ్మాయి మిస్ అయింది, మిస్సింగ్ కేసు, మిస్సింగే. అయితే మిస్సింగ్ ఎందుకయింది అన్నది నాకు తెలియదు. ఎవరు అమ్మాయి అన్నది కూడా చెప్తాను. మొన్న రాజు పూర్ణిమ మళ్ళీ లేచిపోయారా అని వీడియో చేసిన రోజు నేను స్వాతికి ఫోన్ చేసినానండి. చాలామందికి మామూలుగా వాళ్ళు కామెంట్స్లో పెడుతున్నాను, కామెంట్స్లో ఆన్సర్లు ఇవ్వడం కూడా నాకు కొంచెం కష్టమైపోయింది. కానీ బట్ వాళ్ళందరూ కూడా అడుగుతున్న వాళ్ళకి నేను రిప్లై చెప్పాలి కదా, అందుకని అందరికి దీన్ని బదులు ఒక వీడియో చేస్తే బాగుండదు అనిపించింది. అట్ ది సేమ్ టైం కొంతమంది స్వాతిది రాజుదే మీకు దొరుకుతుందానని కొంతమంది అంటున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రాజుది స్వాతిది కాదు, అక్కడ ఒక అమ్మాయి మిస్ అయింది. అయితే ఇదే అమ్మాయి పిల్లల్ని వదిలిపెట్టి లేచిపోయింది అని ఒక పెద్ద మనిషి అందరికీ లైవ్లో చెప్పి పబ్లిసిటీ చేసిండు కదా. అందుకోమని నేను అలా కాదు బ్రతికే ఉన్నారు అన్నట్టుగా నేను అప్పుడు చెప్పాను. అయితే ఆ వీడియో చేసిన రోజు, నేను అప్లోడ్ చేసిన రోజు నేను స్వాతికి ఫోన్ చేసినానండి. అంతకుముందు స్వాతి రాజు కలిసే ఉంటున్నారనే విషయము నా స్వాతి ద్వారా, వాళ్ళ నాన్న ద్వారా, వాళ్ళ ద్వారా తెలిసింది. నాకు అందరు ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అయితే ఆ తెలిసిన తర్వాత నేను ఇట్లా కలిసే ఉంటున్నాం అక్క, మేము ఆలోగడ్డలో ఉంటున్నామని అమ్మాయి చెప్పింది నాకు. చెప్తే సరేనమ్మా, సరే జాగ్రత్త అని చెప్తాం, అంతే కదా. కలుసున్న తర్వాత పిల్లల కోసం కలవద్దని ఎవరు చెప్తారు, చెప్పరు కదా అని చెప్పేసి అది అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారితో ఆయన కూడా అదే చెప్పింది. తర్వాత స్వాతి చేసి ఆమె అదే చెప్పింది. తర్వాత 2-3 సార్లు స్వాతికి నేను మెసేజ్ పెట్టిన, స్వాతి ఒకసారి మాట్లాడాలి నాన్న. ఎందుకంటే సపోజ్ పక్కనే రాజు ఉన్నాడు అనుకో, ఉంటే మాట్లాడలేకపోతే నాకు ఇంకోటి ఏం తెలిసిందంటే స్వాతి ఫోను రాజు తీసేసుకున్నాడు అని ఇన్ఫర్మేషన్ అండి. సరే ఒకసారి చూద్దామని చెప్పేసి నేను మొన్న ఈ వీడియో పెట్టే రోజు నేను స్వాతి పర్సనల్ ఫోన్ అని ఒకటి ఫీడ్ చేసుకున్నాను. ఆ ఫోన్ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తుంటే రాజు గొంతు, ఎవరు 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 అంటున్నాడు. బాబు రాజు, నేను విజయలక్ష్మి ఇన్స్పెక్టర్ అని వరంగల్ నుంచి మాట్లాడుతున్నా, స్వాతితో మాట్లాడాలి అని అంటే నాకు ఆన్సర్ లేదు. లేకుంటే ఎవరు 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 అని అక్కడ ఎదురుగా లేడీ గొంతు కొంచెం డిస్టెన్స్ ఉన్నట్టుంది. నేను అదే అబ్జర్వ్ చేయలేదు, రాజు గొంతుతో గుర్తుపట్టాను. ఏమో నాకు తెలియదని స్వాతి అయ్యి ఉండొచ్చు, మేబీ కంపల్సరీ, లేదా ఇంకెవరన్నా కావచ్చు, నాకు ఐడియా లేదు. అట్లా ఇంకెవరో మీరు అనుకున్నది ఆ వ్యక్తి కదా, ఆ గొంతు కాదు ఇది అట్లా అన్న తర్వాత స్వాతి ఫోన్కి ఎప్పుడు చేసినా నేను, నా దగ్గర 2-3 ఫోన్లు ఉన్నాయి, 2-3 ఫోన్లతో ఏం చేసినా ఇది గుర్తుపడుతున్నారు. ఒక ఫోన్తోటి విజయలక్ష్మి ఎస్ఐ అనో, విజయలక్ష్మి ఇన్స్పెక్టర్ అనో పోలీస్ డిపార్ట్మెంట్ పడుతుంది. ఆ ఫోన్తో చేస్తే గుర్తుపడుతుంది, వేరే ఫోన్తో చేస్తుంది. వేరే ఫోన్తో చేస్తుంటే ఫోన్ ఎత్తుతున్నారు బట్ మాట్లాడతలే, ఫోన్ ఎత్తుతున్నారు మాట్లాడట్లే. ఏమైంది ఈ పిల్ల మరి కనీసం అని మళ్ళీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసినాం. వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే ఏమోనమ్మా, స్వాతి ఆమె లేచిపోయిందని అంటే చేసినందుకు రాజు తన వైఖరి మునుపట్లాగా కాకుండా మార్చుకోనందుక, లేకుంటే పాతది గతము పోయి ఉన్నది మనసులో మెరమెర ఉండి ఆ బాధతోటైనా కావచ్చు. ఆమె మనసు లేనప్పుడు చిన్న పిల్లలు అట్లా ఉన్నారు, ఉన్న తర్వాత నువ్వు ఖచ్చితంగా కాపురాన పోవాలని, వెట్టి పరిస్థితుల్లో రాజుతో ఉండాలని అంత ఒత్తిడితోటి కావచ్చు. రాజుకు మారడు అన్న అభిప్రాయంతో కావచ్చు, మారినా లేదా నేను చెప్పట్లేదు, నాకు ఆమె ఏం చెప్పిందో కూడా నేను చెప్పట్లేదు. కొన్ని పోలీస్ ఆఫీసర్లు చెప్పకూడదు. అయితే
అయితే ఈ పోయింది పోయిందంటే ఒక లేడీ పోయింది పోయింది ఎవరితోటో పోయింది పిల్లల్ని వదిలిపెట్టిపోయింది అని పబ్లిసిటీ తోటి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో, సస్థానికి పోయిందా, ఇంకేమైనా పోయిందా, బావిలో పడతాను పోయిందా, చెరువులో పడతాను పోయిందా, దేనికి పోయింది తెలియదు. పిల్లల్ని వదిలిపెట్టిపోయింది, పిల్లల్ని వదిలిపెట్టిపోతారా, చిన్నపిల్లల్ని వదిలిపెట్టిపోతారా, అరే ఇంటి అంత మీద అలిగి కోపంతో బాధతోటి జీవితం మీద విరక్తతో పోయినకొని నగలేసుకొని పట్టుచీరలు కట్టుకుని పోతారండి. ఏం మాట్లాడతారండి, పిల్లల్ని చెల్లెల్ని ఎటన్నా పట్టుకొని పోయి ఎన్ని చేసి అనుకోండి. లేడీస్ది కానీ లేడీస్ది రకరకాల మెంటాలిటీ కదండి. ఇంకొకటి ఆత్మహత్య చేసుకునే వాళ్ళది కూడా ఒక్క సెకండే ఒక్కటే వాళ్ళు ఏదైనా చేసుకోవాలంటే అటువంటప్పుడు ఆ ఒక్క సెకండ్ ఎవరన్నా వచ్చినా, ఒక్క సెకండ్ ఎవరన్నా కనపడ్డా, పిల్లలు కనపడ్డా, పిల్లలు ఏడ్చినా ఇవాళ ఏం చేసుకోలేరు. ఇక అట్లా ఊరి పెట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెట్టుకోవాలి, నా భర్త నన్ను బాగా కొట్టిండు తిట్టిండు నన్ను అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు ఇక వీడు మారాడు అది అనుకొని పెట్టుకోబోయింది అనుకోండి, అప్పుడు వచ్చి ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళు బ్రతుకుతారు. ఇక మీరు పెట్టుకోరు, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా పిల్లలు పిల్లల్ని ఇటొకరిని అటొకరిని వేసి ఆమె బాయిల్లో చెవిలో పడి ఆమె కనపడకుండా ఎక్కడో పోయిందారు జీవితం మీద ఈ బాధతోటి ఎటన్నా పోయింది అనుకోండి. ఒకవైపు ఏమో అక్కడ చక్కదనం ఇక్కడ చక్కదనం లేదు, ఏదో ఉన్నాను అంటే ఏంటిది, ఇది భర్త పోయినాక కూడా కొన్ని రోజుల వరకు నేను ఇన్ని నెలల వరకు పిల్లల్ని చూసుకుంటూనే ఉన్నాను, మళ్ళీ ఏం టైం లేకుండా కాంప్రమైజ్ 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 అని మళ్ళీ ఇది చేసి ఇట్లా చేసి ఏంది ఇది నా బ్రతికింది నా కథంది అని విరక్తి చెంది పిల్లల్ని కూడా వదిలిపెట్టి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకటి వెళితే బుద్ధి వస్తుందని కావచ్చు, లేదా కొంతమంది తల్లి భార్యలు ఏం చేస్తారు పోయేటప్పుడు పిల్లల్ని వాళ్ళని పట్టుకుపోయి వాళ్ళని కూడా బావిలో చెరువులు పడేసి వాళ్ళు వస్తారు. పోనీ సస్తేనన్నా పిల్లలన్న బాగుంటారు, పిల్లలన్న బతుకుతారు అని అనుకోవచ్చు. లేడీస్ ఎటు ఎట్లా అలా చూస్తారో అసలు చెప్పనే లేం మనం. అట్లా అదన్నా కావచ్చు. ఒకవేళ ఏమేదో చేసుకొని వాళ్ళని చేసుకుంటే ఆ తల్లైనా అది రాక్షస పిశాచాన్ని మళ్ళీ మనమే అంటాం కదా. పిల్లల్ని ఎట్లా చూసుకోవడానికి ఉన్నారు కదా, ఎవరొకరు ఉన్నారు కదా, అందుకని పిల్లల్ని వదిలిపెట్టిపోతే వాళ్ళన్నా బతుకుతారు అనుకుని ఉండొచ్చు. ఈ రపరపు ఎందుకు నేను ఎక్కడనకు పోయి ఏమైనా చేసుకుంటా ఏమైనా తలదాచుకుంటా అని అనుకొని బతికే ఉంటే సంతోషమే. రెండు మూడు రోజుల నుంచి మిస్సింగ్ అని అంటే ఎవరికి పట్టలేదండి, ఎవరికి పట్టలేదు, ఎవరికి పట్టలేదు. పైగా మీ మీద నిందలు, ఎవరిని వేసుకొని పోయింది, పిల్లల్ని వదిలిపెట్టుకొని పోయింది, పిల్లల్ని వదిలిపెట్టుకొని పోయింది, ఎవరిని వేసుకొని పోయింది. ఎవరినన్నా వేసుకోవడానికి పిల్లలు అడ్డమా అండి నాకు చెప్పండి, ఎవరినన్నా వేసుకొని పోవాలంటే ఎవరినన్నా వేరే పెళ్లి చేసుకుంటే పిల్లలు అడ్డమా, పిల్లలు చిన్నోళ్ళే కదా కదా, మరి ఎందుకు ఎవరినో వేసుకోపోయింది, ఎవరిని తీసుకుపోయింది, ఎవరిని తీసుకుపోయింది అని అంటుంటారు. ఆమె ప్రజెంట్ వీళ్ళందరూ బాధ భరించలేక ఆమె మీద ఆమె క్యారెక్టర్ మీద నిందలు వేసినందుకు, ఇటు ఇంట్లో చక్కదనం లేనందుకు మొత్తానికి ఆమె మనసు విరక్తి చెంది మిస్ అయిపోయిందండి. ఎక్కడ మిస్ అయ్యేమో తెలియదు, వస్తుందా లేదా తెలియదు. నేను ఎంత ప్రయత్నం చేసినా వేరొకటి నాటను, ఆమె ఫోన్ ఎత్తట్లేదు, ఆ ఫోను రాజు దగ్గర ఉంది, ఇంకే ఫోన్ చేయాలా నేను చెప్పండి, మీరు చెప్పండి ఇంకే ఫోన్ చేయాలి, ఇంకేం ఫోన్ చేయడానికి లేదు కదా, ఏం లేదు. ఇక నాకు ఒకటే మార్గం ఏమున్నది, ఆమె నుంచి ఆమె మళ్ళీ నాకు కనపడేంతవరకు వాళ్ళ డీజీపీకి ఒక లెటర్ రాసుడా, లేకుంటే హైకోర్టుకు ఒక లెటర్ రాసుడా, మిస్ అయింది చెప్పి పోలీసులకు ఒక లెటర్ రాసుడా ఉన్నది అప్లికేషన్స్, అది ఒకటే ఉన్నది నా చేతిలో మార్గం. ఎందుకండి చచ్చిపోయిందాక చావుకి పురుగుల పడడానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారండి, మీరు ఎందుకు పాల్పడుతున్నారు మీరు ఇటువంటి పనులకి. ఇప్పుడు ఆమె మిస్ అయిపోయింది, ఆమె లేచిపోలేదండి, మిస్ అయింది, మిస్సింగ్ కేసు ఇది, ఇది క్లియర్లీ మిస్సింగ్ కేస్, కనబడటం లేదు. మిస్సింగ్ కేసు ట్రేస్ అయితే అప్పుడు బతుకుంటే బ్రతికినట్టు, లేకుంటే అది దేవుందయ్య ఆమె ఎక్కడుందని ఎక్కడున్నా మంచుకునే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు ఒకరిని పెట్టుకొని లేచిపోయింది ఆగిపోయింది, మొగోళ్ళని మీరు లక్ష్యను కూడా అనుకోండి, 10 మందితో తిరిగింది అనుకోండి, కానీ లేడీస్ విషయం వచ్చేసరికి ఇటువంటివి వస్తుంటాయి. మరి ఆమె బాధతోటి ఏమైనా చేసిందా, మరి నన్ను ఎవరు ఆదరించడం లేరు, నన్ను ఇట్లా అంటున్నారు ఇట్లా అని చెప్పేసి అన్నీ విరక్తి అనిపించి ఎటన్నా వెళ్ళిపోయిందా తెలియదు. ఎనీహౌ సీస్ నాట్ నోన్, ఏ వేరబట్ నాట్ నోన్, ఎక్కడుందో ఆమె తెలియదు మనకి, ఇది ప్రస్తుత పరిస్థితి. దయచేసి అందరు గమనించాలి, స్వాతి మిస్సింగ్, ఎక్కడుందో తెలియదు. ఒకవేళ తెలిస్తే నేను మెసేజ్ పెట్టితే ఫోను ఈయన దగ్గరే ఉన్నది. అటువంటిప్పుడు ఇంకొకటి ఇక్కడ ఎవ్వరు
భార్యల తల్లిదండ్రులు వాళ్ళ సంసారంలో జోక్యం చేసుకోవద్దు అని అంటే చేసుకోకుండా ఎందుకుంటారండి? భర్తలు చక్కదనం ఉండి చక్కని చుక్కలైతే వాళ్ళు జోక్యం చేసుకోరు. వాళ్ళ నుండి పరిస్థితి బాగాలేకున్నప్పుడు రేపు ఏమన్నైనా కానీ తల్లిదండ్రులనే పిలుస్తారు, తల్లిదండ్రులకే అప్పగిస్తారు, తల్లిదండ్రులకే చేస్తారు. ఏదైనా సరే భర్తతోటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే తల్లిదండ్రులే ఆల్టర్నేట్ గార్డియన్స్. వాళ్ళు ఆ విషయం తెలుసుకోవాలి. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ సంబంధం లేదు అంటే మనం అనుకుంటే కాదు, చట్టం ఉన్నది, ఇక్కడ చట్టం అన్నది ఒకటి ఉంది, ఆ చట్టాన్ని బట్టి ఆ విధంగా వాళ్ళు తల్లిదండ్రులకే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ బాధ్యత లేదంటే కుదరదు. ఏమైనా మంచి అయినా చెడైనా ఏమైనా మీ తల్లిదండ్రులు పిలుచుకురాపోనంటారు. ఎందుకంటారండి? లేడీస్కి అంతే అంటారు, అయితే భర్త, భర్త కాదంటే తల్లిదండ్రులు అంతే, లేదా వాళ్ళు కాకుండా అన్నతమ్ముళ్ళు, ఆ తర్వాత మీనమామలు, చిన్నన్నలు, అమ్మాయి తరపులు మాత్రమే అమ్మాయికి బాధ్యులు, మిగిలిన వాళ్ళు వాళ్ళు సతాయిస్తుంటే వాళ్ళ బాధ్యులు కాదు. అటువంటప్పుడు ఇన్ని ఇన్ని బాధలు లైవ్లో పారిపోయింది, లేచిపోయింది, పారిపోయిందని లేదు సారీ, లేచిపోయింది, పిల్లలు వదిలిపెట్టిపోయింది, ఆయన అక్కడ ఉన్నాడు, ఈయన అక్కడ ఉన్నాడు, ఎన్ని మెసేజ్లు దేవాదేవా, ఇన్ని మెసేజ్లు. ఒక అమ్మాయి పారిపోయేటట్టు ఇంకా జీవితం మీద విరక్తి అయ్యేటట్టు చేయడానికి ఎంతమంది అండి? మనిషికొక చేసేది కదండి. నిజానికి ఇప్పుడు నేను కొంతమంది నమ్మలేదు, కానీ నమ్ముతా ఆమె నిందలేసినట్టు కదా. ఇప్పుడు ఆమె ఎటుపోయిందా, బతికి వచ్చిందాకైతే మనకైతే ఎట్లుంటే చెప్పండి. మేము చేయబట్టాను కనీసం అనుకోండి, మేము చేయబట్టి ఇట్లా జరిగిందా అని అనుకోండి, కనీసం అనుకుంటే నన్న బాగుంటుంది. ఆమె ఎక్కడుందోనండి? నాకైతే నన్ను అందరు అడుగుతున్నారు, నా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్లు అన్నింటితో నేను ట్రై చేసిన, ఆ పిల్ల గొంతు నాకు మాత్రం 2-3 రోజుల కిందట నాకు వినపడ్డది. తర్వాత నేను ఆ పిల్ల ఫోను రెస్పాన్స్ లేదు, అది రాజు దగ్గర ఉందని నాకు తేలింది. అదండి విషయం. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటానండి, నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వ్యూ చేయండి. ఎవరిని, అమ్మాయిలని ఎవరిని దయచేసి బాధ పెట్టకండి. ఇటువంటి పరిస్థితి వస్తుంది, వాళ్ళు బ్రతుకుంటారా లేదని మళ్ళీ మనందరికీ టెన్షన్ అవుతుంది. వీళ్ళే కదా, ఎవరైనా మన ఇంటి పక్కలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు అండి. ఓకేనా? బాయ్ అండి.